నిన్న విజయ్ దేవరకొండ అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ది దేవరకొండ ఫౌండేషన్ గురించి. యాక్చువల్గా ఈ అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు వచ్చేది కాదు, కొంచెం లేట్గా చెప్పాలనుకున్నా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం COVID-19 వల్ల రివీల్ చేయబడింది అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ అనౌన్స్మెంట్ అయితే చాలా బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పాలి. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, తర్వాత జాబ్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అందులో 650 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అందులో 120 మెంబర్స్ స్ట్రీమ్ చేసి 50 మందిని ఆల్రెడీ ట్రైన్ చేయడం జరుగుతుంది. నిన్న విజయ్ చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ ఇద్దరికి ఆఫర్ లెటర్ వచ్చాయి. ఇంకా మిగతా వాళ్ళు స్ట్రీమ్ లైన్లో అయితే ఉన్నారు అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది ఒక గొప్ప ఆలోచన విజయ్. నిజంగా నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తావు. యు ఆర్ ఏ జెన్యున్ మ్యాన్. అండ్ నిన్న చెప్తూ ఒక విషయం అయితే చెప్పాడు, ఇదే కోవిడ్, ఇదే కరోనా ఒక 5 ఇయర్స్ బ్యాక్ వస్తే నా ఫ్యామిలీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, అసలు ఆలోచిస్తేనే భయం అవుతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా యువర్ ఏ జెన్యున్ గై. అంటే ఎవరికైనా పెయిన్లో బాధల నుంచి వచ్చినానికి అన్ని తెలుస్తాయి. యువర్ ఏ హంబుల్ గై, అన్నీ ఓపెన్గా చెప్తావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ఇంకొక విషయం ఏంటంటే, ఏం లేని వాళ్ళు కానీ తర్వాత అన్ని ఉన్న వాళ్ళు కానీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే లేని వాళ్ళకైతే అందరు చాలా జనాలైతే హెల్ప్ చేస్తున్నారు, ఉన్నోళ్ళకైతే ఎవరికి అడిగే అవసరం లేదు. కానీ ఈ మిడిల్ క్లాస్ పీపులే, అంటే అక్కడ ఎవరికి అడగరు, ఇక్కడ డబ్బు ఉండదు. మొన్న అయితే ఒక వీడియో అయితే చూసినా విజయవాడ తినుకుంటా, నిజంగా ఆ వీడియో చాలా బాధింది నాకు. ఎందుకంటే ఇంట్లో సామాన్ లేని పరిస్థితి, కొనలేని పరిస్థితి, వాళ్ళు జాబ్స్ వెళ్తేనే కొనే పరిస్థితి. కానీ ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, అన్నీ బంద్ చేసారు. అంటే షాప్స్ ఓపెన్ లేవు, ఏమైనా పని చేసుకోవడానికి షాప్స్ ఓపెన్ లేవు, తర్వాత బ్యాక్ దాచుకున్న అమౌంట్ అంతా అయిపోయింది. చాలామంది చాలా బాధలు పడ్డారు. సో దానిలో భాగంగానే వచ్చిన ఐడియా ఇది. ఇది మిడిల్ క్లాస్ ఫండ్ అనేది. సో ఎవరైనా నిజంగా ఇప్పుడు నీడీ పీపుల్ ఉంటే ఈ డైరెక్ట్ ది దేవరకొండ ఫౌండేషన్ .org సైట్కి వెళ్ళి అక్కడ మనము రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. అంటే 10 ఐటమ్స్ అయితే ఇస్తున్నారు ఆ ఫౌండేషన్ నుంచి. ఆ 10 ఐటమ్స్ 1000 రూపీస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలు ఏముంది, 1000 రూపీస్లో చాలా వస్తాయి గ్రాసరీస్ మనకు తెలుసు. సో కాకపోతే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుంచుకోవాలి అంటే, తప్పకుండా ఇది అవసరమైన వాళ్ళు మాత్రమే వాడుకోండి ఈ ఆఫర్ని. ఎందుకు అంటే చాలామంది అవసరం లేకున్నా సరే వస్తుంది కదా అని తీసుకుంటున్నారు. దీని ద్వారా ఏంటి అంటే వేరేళ్ళకి ఆ ఆపర్చునిటీ కోల్పోతారు. మీ ద్వారా 100% మీకు అవసరం ఉంది అంటేనే ఈ ఆఫర్ వాడుకోండి. దానిలో చేయాల్సింది ఏమీ ఉండదు. ఒక ఫామ్ ఉంటుంది, మీ నేము, మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ అడ్రస్, తర్వాత ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫికెట్ ఏదైనా అంటే ఆధార్ కార్డ్ అట్లాంటిది అప్లోడ్ చేస్తే ఆర్గనైజేషన్ నుంచి మెంబర్ అయితే కాల్ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు. మీరు ఎక్కడైతే స్టోర్లో వెళ్ళి కొంటున్నారో డైరెక్ట్ వాళ్ళ నుంచి వాళ్ళే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దయచేసి అవసరం ఉన్న వాళ్ళే వాడుకోండి. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టు మీ వల్ల వేరేళ్ళకి ఆపర్చునిటీ అవుతుంది. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరికైనా తెలియకున్నా ఇది తెలియజేయండి, చెప్పండి. డైరెక్ట్ ద దేవరకొండ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి, ఆర్గనైజేషన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వెళ్తే ఒకవేళ వాళ్ళకి తెలియకుండా మీరే చేసి చూపండి, మీరే మీ నుంచి సబ్మిట్ చేసి వాళ్ళకి ఇవ్వండి, ఒకరికి హెల్ప్ చేయండి. నిజంగా విజయ్, నువ్వు చేస్తున్న పనులు అయితే చాలా బాగున్నాయి. ఎందుకు అంటే ఒక లేనోని పెయిన్ నీకు తెలుసు. నువ్వు అక్కడి నుంచి చాలా సందర్భాల్లో చెప్పినట్లు నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నీకు అది తెలుసు. ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి చాలా పనులు చేయాలని, అండ్ ఈ ఫౌండేషన్ మంచి ఎత్తుకు ఎదగాలి అని నేను కోరుకుంటున్నా. సో గైస్, ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆ ఫౌండేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో డైరెక్ట్ అక్కడ వెళ్తుంది, మీరు కూడా ఒకసారి చూసుకోండి.